రైట్ అండి. విఠల్ గారు, విఠల్ గారు, ఇదంతా ప్రేమతో చేసేది కాదు, ఇక్కడ అలజడి సృష్టించడానికే. దాంతోపాటు ఒక బెంగాల్ రాజకీయంలో భాగంగానే జరుగుతోంది. బెంగాల్లో మొన్నటికి మొన్న ఏం ఎగ్జాక్ట్లీ చూసామో తెలంగాణలో కూడా అదే చూస్తున్నామా అని అంటున్నారు. ఏం చెప్తారు విఠల్ గారు? బెంగాల్ రాజకీయము మమతా గారు ద్వారా నేర్చుకొని బహుశా ఈ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పార్లమెంటు సభ్యుడు తన నియోజకవర్గంలో ఇంట్లో జాగరణ చేస్తే రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటండి? ఆయన ఇంట్లో చేసుకున్నాడు, ఆయన పార్టీ ప్రైవేట్ పార్టీ కార్యాలయం, గవర్నమెంట్ ఆఫీస్ కాదు, ఆయన రెంట్కి తీసుకున్న ప్రైవేట్ పార్టీ కార్యాలయం, ఆయన నియోజకవర్గంలో ఆయన కరీంనగర్ ఎంపీ, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, పోలీసులు, నర్సులు అందరూ వినతి పత్రాలు ఇస్తే ఆ రాత్రి 9 o'clock నుంచి ఉదయం 5 వరకు జాగరణ చేస్తా అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నష్టం ఏంటి? ఎందుకు దాడి చేసింది? ఇవాళ దాడులు బెంగాల్ ప్రభుత్వంలో దాడి చేస్తే ఇక్కడ గతంలో కోదండరామ్ గారు ఇంట్లో నుంచి బయటకు రాకుండా ఉంటే కోదండరామ్ గారు తలుపులు వల్ల కొట్టారు, కోదమ్ గారిని తీవ్ర స్థాయిలో అరెస్ట్ చేశారు. సరే, ఎవరు గొంతు విప్పితే వాళ్ళపైన దాడి చేయడం రాష్ట్ర ప్రభుత్వం విధానంగా పెట్టుకుంది. అది అది వాళ్ళు వాళ్ళే మూల్యం చెల్లించుకుంటారు. ప్రతిపక్షాన్ని లేకుండా చేద్దాం అనుకుంటే ప్రపంచంలో ఎక్కడ జరగదు. చివరికి అధికార పక్షానికి ఆ మెడకు చుట్టుకుంటుంది అది. రెండోది, ఇంతకుముందు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ యూనిట్స్ ఏం చేశారు, ఏమైందని జాతీయ స్థాయిలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే యూపీఏ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పారిశ్రామిక నూతన పారిశ్రామిక విధానాన్ని కంటిన్యూ చేస్తా ఉన్నారు. ఇవాళ ఎక్కడైతే ప్రైవేట్ లో ఎక్కడైతే నష్టాలు ఉన్న సంస్థల్ని ప్రైవేటైజ్ చేయడం అనేది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేశాము, తెలంగాణ రాకముందు మనం ఏమేమి మాట్లాడాము, నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేయిస్తామన్నాం, అల్విన్ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామన్నాం, అరవింద్ వాచెస్ ను పునరుద్ధరిస్తామన్నారు, అసలు నిజాం కాలం ఉన్న ప్రైవేట్ సంస్థలన్నీ మళ్ళీ ఓపెన్ చేయిస్తామని చెప్పాం. మనం చేశాం ఇక్కడ, మనం ఏం చేశామో నువ్వు ప్రశ్నించుకోవాలి కదా. కానీ విఠల్ గారు ఏదైనా అంటే బీజేపీకి కూడా అంటే ముందస్తు సూచనలు ఏమైనా ఉన్నాయా? కేసీఆర్ ఏమైనా ముందస్తుకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కాస్త రాజకీయ హీట్ పెరిగే క్రమంలో భాగంగా కనబడడం లేదా ఇదంతా? ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు ఎవరికి తెలియదమ్మా. ఈ రోజు రాత్రి కూడా అసెంబ్లీ రద్దు చేయొచ్చు, మనకు తెలియదు. ఇప్పుడైనా ఒప్పుకోగలుగుతాడు ఆయన తలుచుకుంటే. ఆయన బికాస్ ఆయన మోనార్ కాబట్టి, ప్రాంతీయ పార్టీ, ఆయన సర్వం కాబట్టి ఆయన ఏం చేయాలంటే చేసుకుంటాడు. 6 నెలల ముందు ఎలక్షన్స్ పోవచ్చు, 1 ఇయర్ ముందు ఎలక్షన్స్ పోవచ్చు, రేపే పోవచ్చు, ఎవరికి తెలుసు. ఆయన నిర్ణయాలు అట్లా ఉంటాయి. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల విధానంలో యూపీఎస్సీ రాకేష్ గారికి తెలుసు, తను కూడా గురువన్న పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాసి డిప్యూటీ ఎస్పీ అపాయింట్ అయ్యి తర్వాత రిజైన్ చేసి ఉద్యమం కోసం పనిచేసిన బ్రదర్ రాకేష్ తెలుసు. యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తుందమ్మా, టాప్ సెలక్షన్ కమిటీ ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఉంటుంది. ప్రతి ఇవాళ జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది, జూన్ లో ప్రిలిమ్స్ అవుతాయి, అక్టోబర్ లో మెయిన్ ఎగ్జామ్ అవుతాయి, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అదే పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో నేను యాజ్ అ మెంబర్ గా ఉండి మేము ఏం చేయలేకపోయినాం. ఎందుకంటే గవర్నమెంట్ విధానం ఒక క్యాలెండర్ ఇవ్వాల్సిన బాధ్యత గవర్నమెంట్. ఇవాళ 25 లక్షల మంది నిరుద్యోగులు ఇవాళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్రోల్ అయి ఉన్నారు, 192,000 ఖాళీలు ఉన్నాయి. ఈ ఖాళీలో మనం ఏం చేసామమ్మా? ఒకవేళ నిరుద్యోగం ఇస్తే అంటే ప్రతిపక్షాలకి గొంతు నొక్కడం, ఎవడు మాట్లాడద్దు, ఇది ఎంతవరకు సమంజసం అవుతుంది? ఇవాళ కోవిడ్ నిబంధనలు కేవలం రాకేష్ గారు కాంగ్రెస్ పార్టీ కోసమో బీజేపీ పార్టీ కోసమో తెచ్చినట్టు ఉంది. బహుశా కోడ్ చేస్తే కూడా సరిపోతుంది. ఇక్కడ బండి సంజయ్ గారి ఆరోగ్యం బాగుండదు కాబట్టి మేము జాగ్రత్తలు తీసుకున్నామని వర్తించదు. ఈ జీవో అధికారంలో ఉన్న వ్యక్తులకు వర్తించదు, కేవలం ప్రతిపక్షాలు వర్తించినట్లు అమెండ్మెంట్ జీవో తెస్తే ఇంకా మంచిది కదా. అందరికి వర్తిస్తుందమ్మా దేశవ్యాప్తంగా. ఇప్పుడు ఇవాళ ఎమ్మెల్యేలు ఎట్లా తిరుగుతున్నారు చూడండి, ఒకవేళ విజువల్స్ మీకు విజువల్ దొరుకుతాయి. ప్రతి ఎమ్మెల్యే 1,000 మందితో కార్యక్రమాలు పెట్టుకుంటున్నాడు. నిన్న హరీష్ గారు సిద్దిపేటలో 1,000 మందితో కార్యక్రమం పెట్టుకున్నారు. మొన్న కేటీఆర్ గారు హైదరాబాద్ లో ఒక బ్రిడ్జ్ ఓపెనింగ్ కోసం 1,000 మందిని చెందారు. అంతకుముందు 31st రోజు 25 రోజు కోవిడ్ నిబంధనల జీవో వచ్చిన ఫస్ట్ గారు మనం గుర్తుపెట్టుకోవాల్సింది. 25th కి వచ్చిన జీవో 10,000 మందితో కేటీఆర్ గారు ర్యాలీ తీశారు నల్గొండలో. ముఖ్యమంత్రి గారు 30వ తారీఖు వెళ్లారు. వాళ్ళకు వర్తించవా కోవిడ్ నిబంధనలు? కేవలం ప్రతిపక్షాల యొక్క గొంతు నొక్కడానికి ఉద్యమ ప్రతిపక్షాలు మాట్లాడుతుంటే ప్రజల పక్షాన్ని నిలబడితే కోవిడ్ నిబంధనలు వచ్చే వల్ల ఈ రకంగా చేస్తే ప్రజలన్నీ గమనిస్తున్నారమ్మా. అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఈ రోజున చెప్తున్నారు దేశంలో ఇంతకంటే అవినీతి పరుడు ఇంకొకరు లేడని చెప్పేసి ఈ రోజున బీజేపీ నాయకత్వం కేంద్రం నుంచి చెప్తుంది. కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రిపోర్ట్ లో ఇక్కడ అవినీతి జరుగుతుందన్నప్పుడు మీరు చేస్తే మీ కేంద్ర నిఘా సంస్థలు కానీ కేంద్ర సంస్థలు కానీ చేస్తున్నటువంటి పని ఏంది? అవి చేయకపోతే ప్రాపర్ గా మీ అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంది?
ఈ రోజు వరకు కూడా మీకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి గురించి కానీ, అక్రమాల గురించి కానీ, పరిపాలన ఘోరంగా వైఫల్యం గురించి కానీ మీకు తెలియదా? తెలియకుండా ఉంటే కేంద్రంలో ఉండి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? మరి ఈ వీటి అన్నిటికి సమాధానం చెప్పకుండా ఇయ్యాలి. ఏదో కొత్తగా తెలిసినట్లు ఆయన అమిత్ షా ఏమో ఇక్కడ, అమిత్ షా గారు ఏమో ఇక్కడ మీరు ఒక కన్ను పెట్టండి, కేసీఆర్ అవినీతిని వెలికితీయండి అని ఈ రోజున మాట్లాడుతున్నారు చిలకా పలుకులు. అదే విధంగా ఇక్కడికి వచ్చి నడ్డా గారు అదే మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఇది డ్రామా దగ్గర దీన్ని ఏమనాలి చెప్పండి. రైట్ రాకేష్ గారు, రాకేష్ గారు అంటే కాంగ్రెస్ అనుమానిస్తున్నట్టుగా ఇప్పటికిప్పుడే ఉన్నట్టుండి అంటే బీజేపీని లేపే కార్యక్రమాలు, లేదంటే రేవంత్ రెడ్డినో కాంగ్రెస్ నో అణగదొక్కే కార్యక్రమాలే ఇవన్నీ అని కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తుంది. ఏంటిది అసలు ఇది ముందస్త బెంగాల్ తరహా రాజకీయమా? ఒకటి మేడం, కాంగ్రెస్ పార్టీ అనేది దేశం మొత్తంలో కూడా క్రమక్రమంగా డైల్యూట్ అవుతున్నటువంటి పార్టీ, కనుమరుగైతున్నటువంటి పార్టీ. ఎందుకంటే రాహుల్ గాంధీ అమేధీలో ఓడిపోయి ఎక్కడి పోయిండు, ఆయన వచ్చేసి కేరళకు వచ్చేసిండు, అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేదు. నెక్స్ట్ వచ్చేసి బెంగాల్లో మనం చూసినాం కనీసం సింగిల్ డిపాజిట్ కూడా రానటువంటి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది ఆల్రెడీ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగైపోయింది, కమింగ్ డేస్ లో ఇక్కడ కూడా కనుమరుగైపోతుంది. దాన్ని ఎవరు కనుమరుగు చేయడానికి అవసరం లేదు మేడం, వాళ్ళ కాళ్ళు చేసుకోగలుగుతారు, వాళ్ళకి ఆ సత్తా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులకు, వాళ్ళు ఎవరో డైల్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రోజు ఇప్పుడు మేమేం అన్న జాతకం చెప్తాను, మేమేమంటున్నాం అంటే జరుగుతుంది చెప్తున్నాం. గతంలో కమ్యూనిస్ట్ పార్టీ అనేది నేషనల్ పార్టీగా ఉండేది, ఈ రోజు ఏ విధంగా అయిందో కమ్యూనిస్ట్ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా అట్లనే అవుతుంది. కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించింది కాబట్టి, ప్రజలతో మమేకమే లేదు కాబట్టి అది ఎదుర్కొంటుంది. దానికి ఏ పార్టీని నిందించాల్సిన అవసరం లేదు మేడం. కాబట్టి నేను ఏమంటున్నానంటే కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చర్చించుకోవడానికి ఇక్కడ ఏం లేదు, ఎవరిని ఎవరు లేపరు మేడం, ఒకటే చెప్తున్నా. ఇక్కడ అమలు చేసిన కార్యక్రమాలు మీ వీటి గురించి చెప్పండి. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు పొద్దుగల మొదలెడ్డి పొద్దుగదాకా కాదన్న రామచంద్రారెడ్డి అన్న, మా అన్ని చెప్తాం 24 గంటల ఉచిత కరెంటు గురించి, రైతు బంధు గురించి, రైతు బీమా గురించి, కళ్యాణ లక్ష్మి గురించి, షాది ముబారక్ గురించి, నీకు ఎన్ని కావాలంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఓపెన్ చేసిన కరెంట్ కూడా మాదే. రాకేష్ గారు, బీజేపీ దీన్ని ఇంత సీరియస్ గా తీసుకుంటుందని, ఈ స్థాయిలో ర్యాలీ చేస్తుందని, కరెక్ట్ గా ఈ సమావేశాలు ఉన్నాయి, అటు స్పీకర్ కూడా వివరణ కోరారు హోంశాఖని, ఇలాంటి ఈ స్థాయిలో వస్తుందని ముందు ఊహించకే టిఆర్ఎస్ ఈ అరెస్టులకు పూనుకుంది అనుకోవాలా? ఇప్పుడు టిఆర్ఎస్ పరిస్థితి ఏంటి? బీజేపీ అయితే ఈ అవకాశాన్ని వదులుకునేలా లేదు, మీరే అస్త్రాలు ఇచ్చినట్టుగా కనబడుతుంది ఇప్పుడు బీజేపీకి. మేడం బీజేపీ పార్టీ ఒక పొలిటికల్ పార్టీ, ఎవరు కానీ బీజేపీ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టిఆర్ఎస్ పార్టీ కావచ్చు, అంతిమంగా ప్రజా తీర్పుతో ముందుకు పోవడం జరుగుతుంది. కాబట్టి మేము ఈరోజు ప్రజలకు ఏం కావాలో అవి సమకూర్చున్నప్పుడు, ఈరోజు ఆ పార్టీ ఏమైతుంది, ఆ పార్టీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అంటే, ఏ విధంగా రియాక్ట్ అవుతుందో మన దగ్గర బెంగాల్లో ఏ విధంగా రియాక్ట్ అయిందో, బీహార్లో ఏ విధంగా రియాక్ట్ అయిందో, కర్ణాటకలో ప్రజాప్రభుత్వాన్ని ఏం చేసిందో, లేకపోతే మధ్యప్రదేశ్ లో ఆడ గవర్నమెంట్ ఫామ్ చేసినటువంటి పార్టీని ఏం చేసిందో, లేకపోతే ఏమేం చేసిందో మనకు తెలియదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే టిఆర్ఎస్ పార్టీ అన్నిటికి సిద్ధపడే ఉద్యమ కాలంలోనే, ఇప్పుడు విఠలన్న మాతోటి ఉండే కదా, ఉద్యమ కాలంలో ఎన్ని కుట్రలను ఎదుర్కొని ఎన్నో కుట్రల మీద పోరాటం చేసినటువంటి పార్టీ టిఆర్ఎస్ పార్టీ. ఇట్లాంటి కుట్రలు చేస్తారని, ఇవన్నీ చేస్తారని చెప్పేసి బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఈడీ రైడ్లు, రేపు పొద్దుగాల సిబిఐ రైడ్లు, లేకపోతే ఇంకా కేంద్ర దర్యాప్తు సంస్థలు అన్ని కూడా ఏమి ఉన్నాయో అవన్నీ రైళ్లు చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఏ రాష్ట్రంలో చేయలేదు మేడం, కర్ణాటకలో చేయలేదా? కర్ణాటకలో అక్కడ కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ ఇంటి మీద దాడి చేయలేదా? తెలంగాణలో ఏం జరిగినట్లేదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే బీజేపీ పార్టీ ఫుల్ ఫ్లెడ్జ్ గా కేంద్ర నిఘా సంస్థలను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నదని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు కొత్తగా బీజేపీ పార్టీ వచ్చి ఇక్కడ ఒకటే చెప్తున్నాం, ఆర్బీఐ చెప్పింది నిధులు సక్రమంగా వినియోగిస్తున్న రాష్ట్రం దేశం మొత్తంలో ఒకే ఒక రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో టిఆర్ఎస్ అంటే ఏదో తెలంగాణ రాష్ట్రం ఉన్నదని చెప్పి చెప్పడం జరిగింది. ఆర్బీఐ దానికంటే, నీతి ఆయోగ్ దానికంటే బీజేపీ పార్టీ గొప్పది కాదు కదా. కాబట్టి నేను ఏమంటున్నానంటే కేంద్రంలో ఉన్న ప్రతి ఒక్క సంస్థ కూడా ఈరోజు నిధుల సద్వినియోగం ఏ రాష్ట్రంలో జరుగుతుందంటే తెలంగాణలో జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి దాని గురించి కొత్తగా బీజేపీ సర్టిఫికేట్ తీసుకోనికి అవసరం లేదు. బీజేపీ పార్టీ వెస్ట్ బెంగాల్ లో ఏ పరిస్థితిని ఎదుర్కొందో ఈరోజు తెలంగాణలో కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటారని సుస్పష్టంగా తెలుస్తుంది. చీప్ లిక్కర్ చీప్ తక్కువ ధరగా అమ్ముకుంటా అని చెప్పుకునేటువంటి పార్టీ గురించి మాకెందుకండి పోరాటం?
ఆయన పక్క రాష్ట్రం ఆయన కదండి, చీప్ లిక్కర్ గురించి చెప్పింది. అంటే బీజేపీ పార్టీ కాదా అంటే, అంటే కేంద్రానికి కౌంటర్ వేశారు మళ్ళీ అనవసరంగా ఏపీ ఇష్యూ అవుతుంది. ఇంకో ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు అంట మాత్రాన గతంలో మనకు తెలుసు కదా ఏంది బీజేపీ పార్టీ పరిస్థితి అని చెప్పేసి. విఠల్ గారు ఇప్పటిదాకా కూడా బీజేపీ యొక్క ప్రశంసల మీదనే మీ ప్రభుత్వం నడిచింది, అది కూడా గుర్తు పెట్టుకోండి, అది మర్చిపోకండి. ఆ మంత్ర కేంద్ర సంస్థలు కదా, జబ్బలు దర్శించి కూడా ఆ మంత్రులే, ఆ బీజేపీ నుంచి వచ్చిన వాళ్ళే దర్శించారు. సరే మీ నటన కానివ్వండి, కానీ కొనసాగియండి. కానీ విఠల్ గారు మొత్తం నడ్డా గారు ఇంకా 3 రోజులు ఇక్కడ ఉండబోతున్నారు కాబట్టి ఏం చేయబోతున్నారు, కార్యాచరణ ఏంటి, రాత్రంతా రాత్రి కాదు కరీంనగర్ లో అరెస్ట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఈ హైడ్రామాలు, ఒక ఉత్కంఠ పరిస్థితులు, మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసేలాగా సాగిన ఈ పరిస్థితులకి మళ్ళీ ఏం జరగబోతోంది కమింగ్ 3 డేస్ లో? డెఫినెట్ గా చాలా సీరియస్ ఇష్యూ అమ్మా. స్పీకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి, డీజీపీ గారి నుంచి వివరణ కోరారు. కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ కూడా డెఫినెట్ గా రిపోర్ట్ తీసుకుంటుంది. దీనిపైన చాలా బీజేపీ జాతీయ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఎందుకంటే ఒక అప్రజాస్వామికంగా నియంతృత్వ పాలన, ఇవాళ బెంగాల్ లో దాడి చేస్తే ఏమైందండి, అక్కడ 3-4 సీట్లు 70 సీట్లు వచ్చినాయి రాకేష్ గారు. రాష్ట్రంలో మీరు బీజేపీ గురించి ఉంది, రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీని మీరే కొనుక్కున్నారు కదా అంగడి సర్కిరాగా. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసినటువంటి గెలిస్తే ఎమ్మెల్యేలని, అంతకుముందు టీడీపీని అంగడి సర్కిల్ గొడుక్కొని కనీసం రాజీనామా కూడా చేయకుండా మీ వాళ్ళ మంత్రులు చేసుకున్నారు. కనీసం బీజేపీ ఈటల రాజేందర్ గారు పార్టీలకు వస్తే రాజీనామా చేసి మనం గెలిపించుకున్నారు. మీరేం చేశారు, మొత్తం ఎమ్మెల్యేలను అందరూ అంగడి సర్కిల్ కొనుక్కొని అదే ఎమ్మెల్యేలని రాజీనామా కూడా చేయకుండా కాంగ్రెస్ పార్టీతో గెలిచిన వాళ్ళని ఇవాళ మీ ప్రభుత్వంలో కేబినెట్ లో మంత్రులు చేసుకున్నారు. రాజకీయాల గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. జాతీయ స్థాయిలో ఇవాళ మీరు చీఫ్ లిక్కర్ గురించి మాట్లాడారు. దేశంలో హైయెస్ట్ ఇన్కమ్ ఎక్సైజ్ రెవెన్యూ అని మన రాష్ట్రమే 4 లక్షలు. ఉత్తరాఖండ్ 31 తారీఖు ఏరులై వారైంది ఎక్సైజ్, మీరే పర్మిషన్ ఇచ్చారు తాగండి తూగండి అని. మీరు ఇంకోరి గురించి మాట్లాడే మనకు అవకాశం ఉంటుందా మన రాకేష్ గారు? మీ పాలసీలు ఎట్లా ఉన్నాయంటే ప్రజలు మీకు చెప్పుకోండి, మేము తాపిస్తాము తినిపిస్తాము పథకాలు ఇస్తాము మళ్ళీ గుంజుకుంటాము డబ్బులని. ఎక్సైజ్ విధానం 60,000 కోట్ల రూపాయలు జిఎస్టీ కలుపుకుంటే ఇవాళ రాష్ట్ర హైయెస్ట్ ఇన్కమ్ ఫ్రమ్ ఏల్స్ ఫ్రమ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్. అంటే ఇవాళ 94% మనం తాగుబోతులని చేసినాల్లో ఉత్తరప్రదేశ్ లో మీరు అదే చేస్తారు అన్న. ఉత్తరప్రదేశ్ లో మీ రెవెన్యూలో 25% ఏదైతే మధ్యం నుంచి వస్తుంది అంటే ఉత్తరప్రదేశ్ లో మీరే చేస్తారు, అది బీజేపీ పార్టీ తాగిపిస్తుందా? ఉత్తరప్రదేశ్ లో కావచ్చు ఉత్తరాఖండ్ లో కావచ్చు మధ్య నిషేధాన్ని తీసుకొచ్చే ధైర్యం ఉందా మనకి, తీసుకురాగలుగుతామా? అదే ఉత్తరప్రదేశ్ లో మధ్యప్రదేశ్ లో తీసుకురాలన్నా. ఈ రోజు వరకు కూడా గుజరాత్ లో మధ్య గుజరాత్ గురించి ఎవరు అడుగుతలేదన్నా. గుజరాత్ లో డ్రగ్స్ ఎన్ని దొరికినా చూసినాం కదా మనం. గుజరాత్ టాపిక్ డైవర్ట్ చేసేస్తుంది, ఇద్దరు కలిసి టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మధ్యం కాదు ఇక్కడ కావాల్సింది. 317 జీవో ఎక్కడికి పోయింది? ఇప్పుడు బండి సంజయ్ నడ్డా గారే ముందుకు వచ్చారు. 317 గురించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికి ఎందుకు పోటీ, ఎందుకు మీరు చేయరు? ఓన్లీ దాన్ని ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే ఒక కారణాన్ని చూపించడం కోసం మాత్రమే వాడుకుంటారా? టీచర్ల పక్షాన పోరాడేది మాట్లాడేది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వము అనాలోచితంగా ప్రవేశపెట్టినటువంటి 317 జీవో ని ఖచ్చితంగా కూడా దాన్ని రద్దన్న చేసి కొత్త జీవో దేవాలి, లేకుంటే అమెండ్మెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. జూనియర్ టీచర్లకి చాలా అన్యాయం జరుగుతున్నది. గ్రామీణ ప్రాంతాల్లో రేపు వేకెన్సీస్ ఉండవు. రామచంద్రారెడ్డి గారు అన్నట్టుగానే 317 జీవో మొన్న బండి సంజయ్ అరెస్ట్ అప్పుడే పక్కకు పోయింది, ఇంకా దాని గురించి మాట్లాడేదానికంటే కూడా ఎవరు విజయం సాధిస్తారు అనేది మాత్రమే చూడాలి. మాకు కావాల్సింది ప్రభుత్వ అధ్యాపకుల యొక్క కష్టాల గురించి మాట్లాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మాకు కానీ కాంగ్రెస్ వాయిస్ ఇక్కడ వినబడకుండా అయిపోయింది, అది కూడా గుర్తించగలం. మేము మాట్లాడినామండి, ఫస్ట్ వీ హావ్ స్టార్టెడ్, మేము స్టార్ట్ చేసినాము, ఇప్పటికీ పోరాడుతున్నాం. కాకపోతే అధికారంలో ఉన్నారు కాబట్టి అధికార దుర్వినియోగం చేసుకుంటూ ఇద్దరు కూడా ఒక డ్రామా ఆడుకుంటూ ముందరకు ప్రొజెక్ట్ చేస్తున్నారు. అంటే ఒక్క మాట విఠల్ గారు ఒక్క మాట, అరెస్ట్ చేసిన రోజు చట్టపరంగా ముందలకి పోండి. మీరు నిరసనలు చేస్తే అధికారంలో ఏం లాభం? ఇంత ముందలు చేసిన ప్రజా సంగ్రామ యాత్ర చేసిన ఏం లాభం అంటున్నా మీరు? ఎస్,
పోలీసుల మీద కేసు పెడతారని అడుగుతున్నా ఇప్పుడు. మీ మీద దాస్తికమో లేకుంటే దౌర్జన్యమో నిజంగా చేశాను అనుకుంటే ఈ ప్రభుత్వం మీద చట్టపరమైనటువంటి చర్య ఏం తీసుకుంటారు? మీ మీద హై హ్యాండెడ్ గా వ్యవహరించిన వాళ్ళ మీద ఏం చర్య తీసుకుంటారు? హోంశాఖ రిపోర్ట్ అడిగింది కాబట్టి మరి అటు అటు కేంద్రం ఏం చేయబోతోంది? పార్లమెంట్ నుంచి ఓం బిర్లా ఏం చెప్పబోతున్నారు? ప్రివిలేజ్ మోషన్ కి ఎదుర్కోవాల్సి వస్తుంది డెఫినెట్ గా. ఇక్కడ ఇక్కడ జనజీవనాన్ని స్తంభింపజేయటం ఎందుకు? క్యాండిల్ ర్యాలీ ఎందుకు? కోవిడ్ కండిషన్ వైలేట్ చేయటం ఎందుకు? ఒక కేంద్ర నాయకత్వం వచ్చేసి తెలంగాణలో మోహరించడం ఎందుకు? ఇవన్నీ కూడా మీ మైలేజ్ కోసం చేస్తున్నటువంటి విధానాలు అండి. రామచంద్రారెడ్డి గారు, విఠల్ గారు, రాకేష్ గారు ధన్యవాదాలండి. మొత్తానికి ఏం జరగబోతుందో, ప్రతిరోజు ఒక హాట్ ఇష్యూగానే ఉంది ఇదంతా. ముందస్తులో భాగమా, బెంగాల్ రాజకీయమా, లేదంటే ఏమో తెలియదు. కానీ 317 జీవో ఇప్పుడు టీఆర్ఎస్ అండ్ బీజేపీకి మాత్రం ప్రధాన అస్త్రంగా ఉంది ఒకరి మీద ఒకరు సంధించుకోవడానికి. మరి నడ్డా 3 రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి హైదరాబాద్ లోనే, మరి ఎలాంటి నిరసనలు బీజేపీ చేసుకోబోతోంది, దీన్ని ఎదుర్కోవడానికి టీఆర్ఎస్ ఎలా సిద్ధంగా ఉంది, కాంగ్రెస్ పరిస్థితి ఏంటి, మధ్యలో చూడాల్సిన అవసరం ఉంది. ఎనీవే ధన్యవాదాలండి వన్స్ అగైన్ అందరికి. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ధార్మిక పరిషత్ కమిటీలో 4 మాత్రమే ఉంచుతూ 21 ఉన్న కమిటీలో ఎందుకు దీన్ని కుదించాల్సిన అవసరం వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో ఏది ఏ ఇనిషియేట్ తీసుకున్నా ఒక హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయాల మీద, హిందూ వ్యవస్థల మీద మాత్రమే ఎందుకు ప్రభుత్వం చొరవ తీసుకుంటుందో అర్థం కావడం లేదు అంటున్నారు సాధువులు. దీనికి సంబంధించి డిబేట్లోకి వెళదాం స్మాల్ బ్రేక్ తర్వాత.